అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే, నీళ్ళకే నడక నేర్పిండు, అలా అసలు హంసకే హంసకు కాదు అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఇది 23 సెప్టెంబర్ 2015 అధ్యక్ష. తమరు చూడాలి అధ్యక్ష, తమరు చూడాలి, సభ్యులు చూడాలి. సాక్షి పత్రిక 23 సెప్టెంబర్ 2015 నాడు. ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష? ఫిబ్రవరి 17, 2024 ఉన్నాం అధ్యక్ష. 9 ఏళ్ళ కింద దాదాపుగా 9 ఏళ్ళ కింద అధ్యక్ష, మేడిగడ్డ మేడి పండేనా, మిత్రులందరూ చూడాలి. ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష ప్రమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని 2015 నాడు ఈ పత్రికలో రాసిన వార్త. దీంట్లో రాసింది నేను కొంచెం చదివి వినిపిస్తా అధ్యక్ష, ఎందుకంటే తెలుగులో ఉంది. కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు ఆర్థిక భారం అంటున్న నిపుణులు, ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు వచ్చే ఖర్చులు 14,000 కోట్లు. దీంట్లో అధ్యక్ష నేను నివేదికలు చదువుతున్నా అధ్యక్ష. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టుగా కాళేశ్వరం దిగన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణ పరంగా ఆర్థికంగా నిర్వహణ పరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చి చెబుతుండడము ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. అదేవిధంగా అధ్యక్ష ఇంకో పదం కూడా చెప్పారు, ప్రభుత్వ దూరదృష్టి అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు అపాసుపాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తుంది. ఇది ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష. ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ పగిలిపోయిన అన్నారము కుప్పగూలిన సుందిళ్ళను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. వీటన్నిటిని పెడచెవిన పెట్టి దోసుకోవాలి దాసుకోవాలన్న ఆలోచనతోని తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా వెంకన్న మాట్లాడితే వెంకన్న మీద దాడి, మా భట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి, మంత్రి గారిని అసలు సహించలేకపోతున్నాడు ఎందుకు అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కళంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కళంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడబోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదు అని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 60 సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళ నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడింది అధ్యక్ష. ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికని కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా, మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 2018 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 18లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖ మంత్రి ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదు అధ్యక్ష. వీళ్ళిద్దరూ కలిసి
ఈ రకంగా తెలంగాణను మొత్తం మొత్తం చెదలు పట్టించింది అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే కా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష, ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా? అంటే ఎటుపోతున్నాము అధ్యక్ష, మనము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష? నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము, మిత్రుడు ఏమేమి చెప్తాడు, ఎందుకంటే పదేళ్ళ అనుభవంలో ఏమైనా మెరుగైండేమో ఏమైనా మారిండేమో అనుకున్న గతంలో నాకు బాగానే పరిచయము. కానీ కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి నాలుగు సార్లు ప్రాజెక్టుకు శిలాఫలకాలు వేసిండ్రంట. మంచిదే, ఫస్ట్ ప్రాణయితనే ఉండే చేవల్ల చెల్లమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది, శిలాఫలకం వేయొద్దా, ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లమ్మ, ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని. చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి ఆ భూ లోపలికి దిగినాం కదా. వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది, మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు, చేవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు, మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష, ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సబ్జెక్టే ఇది. ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్ళలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినాం అధ్యక్ష, వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం, మనకు బాధ్యత లేదా అధ్యక్ష? సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? ఎదురుగా ఉండి ఆరు అడుగులు నిలబడి ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా? అక్క 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 బాధ్యత ఏంది? అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సరిదిద్దాలి, కానీ ఆ పని చేయరు. ఎందుకు అనంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష, ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది. నేనేం తప్పు పడతలేను, ఆ బడిలో చేయడంగానే సిలబస్ అట్లా తయారవుతుంది. పెద్దలు మా శ్రీహరి గారు కూడా పాపం మంచోడు, విషయం అవగాహన ఉన్నాడు, కానీ ఆ స్కూల్లో చేరంగానే శ్రీహరి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తా చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ చర్చల కంటే కూడా నేను ఒక్కటే మాట్లాడుతున్న మిత్రుడు హరీష్ను, ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్పని జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి ఒత్తిడి వల్ల వారి రకంగా ఈ తప్పిదాలకు సంతకాలు పెట్టిండో మంత్రిగా ఉన్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకుంటే భవిష్యత్తులో దీన్ని ఎట్లా బాగు చేయాలనో దాని మీద ఆలోచన చేద్దామని తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.